పాలకవర్గ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ పవి సుబ్బారెడ్డి గారికి, గౌరవ శాస్త్ర మంత్రివర్యులు అనిల్ భరత్ గారు, సోదర శాసనసభ్యులు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, స్థానిక సంస్థల యొక్క ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఈ ఎన్నికలలో గతంలో జగనాన్ని ఇచ్చినటువంటి, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాల పథకాల దగ్గర నుంచి అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు రేపు అధికారంలో రావటంగానే అమలు జరుపుతానని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఈ 10 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను అమలు జరుపుతూ వాటి యొక్క సంక్షేమ ప్రతిఫలాలని ఆ పేద ప్రజలకు అందే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలన సాగిస్తున్న తరుణంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రావటం, ఈ ఎన్నికల్లో ప్రధానమైన ఎజెండా మంది సంక్షేమము, సంక్షేమ కార్యక్రమాలు, వాటి యొక్క ప్రతిఫలాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రానున్న రోజులలో ఇంకా మరిన్ని పథకాలు, వాటి యొక్క ప్రతిఫలాలు ప్రతి పేదవానికి, ప్రతి వ్యక్తికి చెందాలి అనేటువంటి ఆలోచనతో, ఆ నినాదంతో మనం వెళ్ళవలసిన మన కార్యకర్తలు, మన నాయకులు ప్రజల ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఈరోజు రాష్ట్రంలో సగానికి పైభాగం ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలు రిజర్వేషన్ ప్రక్రియలో స్థానిక సంస్థల్లో 85.85% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వర్గాల వారికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం, ఈ వర్గాల వారికి అన్ని విధాలైన ప్రయోజనం కలగాలని చెప్పిన ఉద్దేశం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు, వారి పార్టీకి సంబంధించినటువంటి ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తితోటి కోర్టులో వేయించటం, 58% కాదు, అది రాజ్యాంగానికి విరుద్ధం, 50%కే పరిమితం చెయ్యండి అని చెప్పి బీసీ సామాజిక వర్గాల యొక్క రాజకీయ ఎదుగుదలకు మొట్టమొదటగా మోకాలు అడ్డుపెట్టిన వ్యక్తి కోర్టు ద్వారా చంద్రబాబు నాయుడు గారు. సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క నిర్ణయాల నిబంధనల మేరకు వారు 50% కుదించిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, వారికి సంబంధించినటువంటి మంది మాగాజులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల వారికి 59.85% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ప్రక్రియ కల్పించినప్పుడు మీకేమాత్రం అభిమానం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఈ బీసీ వర్గాల వారి మీద సంతోషంగా ఈ వర్గాల వారి యొక్క అభ్యున్నతికి, రాజకీయ ఎదుగుదలకు ఈ రిజర్వేషన్ ప్రక్రియ దోహదపడుతుందని చెప్పని స్వాగతించవలసినటువంటి మీరు మోకాలడ్డు పెట్టి కోర్టు పరిధిలోకి దానికి తీసుకుని 50% కుదించినటువంటి పెద్దలుగా మీరు ఈరోజు బీసీల అభ్యున్నతి కొరకు, బీసీల రాజకీయ ఎదుగుదలకు మేమేదో ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు తలుపులు తట్టడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ దిగజారుడు తరానికి ఇంతకుమించి నిదర్శనం లేనేలేదు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీ వర్గాల వారి యొక్క అభ్యున్నతికి, వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వారిని ముందంజలోకి తీసుకుని వెళ్ళటానికి, గౌరవప్రదమైన జీవన విధానానికి అలవాటు చేయడానికి ప్రభుత్వ పరంగా నియమించిన నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్స్ కానివ్వండి, దేవాలయ కమిటీల్లో కానివ్వండి, నామినేషన్ ప్రక్రియలు ఇచ్చే వర్క్స్ విషయంలో కానివ్వండి, ఏ రంగంలో చూసుకున్నప్పుడు కూడా బీసీలకు 50% ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ఒకచోట ఉంది. ఇన్ని విధాలుగా నిర్ణయాలతో ఈ వర్గాల వారి యొక్క అభ్యున్నతికి పాటుపడుతున్నప్పుడు దానిని తెలుగుదేశం పార్టీ యొక్క దుర్మార్గమైనటువంటి కొన్ని సామాజిక వర్గాల వారికి అన్యాయం చేసేటటువంటి ఇలాంటి నిర్ణయాలన్నింటినీ కూడాను మన పార్టీ కార్యకర్తలు, మన క్యాడర్ కూడాను రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదిగో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల వారికి మేలు చేయడానికి ఇన్ని రకాల ప్రయోజనాలు తీస్తే కోర్టు నిబంధనలు, కోర్టు పరిధిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల వారికి అన్యాయం చేయడానికి చూస్తున్నాడు అనేటువంటి ప్రచారాన్ని బలంగా మనం కూడా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రక్రియలో ఈ విషయాలన్నింటినీ కూడాను అభివృద్ధి ప్రధానమైన ఏజెండాగా, సంక్షేమ పథకాలు సంక్షేమ ప్రతిఫలాలే ప్రధానమైన ఏజెండాగా మనం ఎన్నికల సంగ్రామాలకు వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తున్నారనే దిశగా విజయ దుంది మీరు మోగించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా పెద్దలందరికీ తెలియజేస్తున్నాను.